విజయ్ పూర్తి స్థాయి పాలిటిక్స్ లోకి అడుగు పెడుతున్న వేళ కోలీవుడ్ బాక్సాఫీస్ ను పూర్తి స్థాయిలో కబ్జా చేసే పనిలో పడ్డారు రజనీకాంత్, కమల్ హాసన్. ఇద్దరికి ఇద్దరు సెన్సేషనల్ కాంబినేషన్స్ సెట్ చేస్తూ తమిళ సినీ పరిశ్రమను పరుగులు పెట్టిస్తున్నారు. జైలర్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ కంబ్యాక్ ఇవ్వడంతో ఆయన డేట్స్ కు ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది. సూపర్ స్టార్ కూడా అడిగిన దర్శకులకు అడిగినట్లు డేట్స్ ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ చేతిలో ఉన్న వెట్టయాన్ అనే మూవీని కంప్లీట్ చేశారు. వచ్చే అక్టోబర్ లోనే వెట్టయాన్ రిలీజ్ కానుంది. వెట్టయాన్ పై తమిళ సినీ పరిశ్రమలో చాలా అంచనాలు ఉన్నాయి. అందుకు కారణం ఈ సినిమాను జైభీమ్ దర్శకుడు తెరకెక్కించడం, రానా ఫాహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషించడం ప్రధాన కారణం. వేట్రియాన్ తర్వాత లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో కూలీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు రజని. కూలీ తర్వాత సూపర్ స్టార్ జైలర్ సీక్వెల్ నటించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కమల్ హాసన్ కూడా దూకుడు మరింత పెంచారు. భారతీయుడు సినిమాకు మరో సీక్వెల్స్ రెడీ చేసి పెట్టిన కమల్ ఇప్పుడు మణిరత్నం మేకింగ్ లో థగ్ లైఫ్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ తమిళ సినీ పరిశ్రమలో అత్యధిక రేట్ కు అమ్ముడుపోయినట్లు సమాచారం. విజయ్ దేవరకొండ చేతిలో ఒక సినిమా ఉంటేనే రౌడీ ఫ్యాన్స్ గాల్లో తేలుతుంటారు. అలాంటిది విజయ్ 3 చిత్రాలు చేస్తున్నాడు. ఇక వారిని ఆపే వారే లేరు. ఎప్పుడూ విజయ్ దేవరకొండ సినిమాల గురించే ఆలోచిస్తున్నారు. రౌడీ సెట్ చేస్తున్న కాంబినేషన్స్ విని ఆశ్చర్యపోతున్నారు. యూత్ స్టార్ క్రేజ్ కు యూత్ హార్ట్ థ్రోబ్ కూడా తోడైతే ఇక ఆ సినిమాకు తిరుగుండదు అనేది దర్శకుల నమ్మకం. అందుకే విజయ్ తో మూవీ అనగానే యూత్ లేటెస్ట్ హార్ట్ థ్రోబ్ డేట్స్ లాక్ చేస్తుంటారు. లైగర్ కోసం పూరి బాలీవుడ్ బ్యూటీని విజయ్ కు జోడిగా ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత ఖుషీలో లేడీ సూపర్ స్టార్ సమంత కనిపించింది. రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ లో మృణాల్ నటించింది. ఫ్యామిలీ స్టార్ తర్వాత జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో ఒక పాన్ ఇండియా ఫిల్మ్ చేయబోతున్నాడు విజయ్. ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనేది ముందు నుంచి సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే మొదట శ్రీలీల పేరు వినిపించింది, ఆ తర్వాత యాన్యువల్ ఫేమ్ తృప్తి దిమ్రి నేమ్ తెరపైకి వచ్చింది. అయితే వీరెవరూ కాదట, విజయ్ కోసం గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం బాలీవుడ్ లేటెస్ట్ హార్ట్ థ్రోబ్ మామితా బైజూ డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడట. ప్రేమలో మూవీలో బైజూ నటన యూత్ హార్ట్స్ ను క్రాష్ చేసింది. అందుకే ఆమెను కొత్త సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేయాలి అనుకుంటున్నాడట డైరెక్టర్. మామితా రౌడీ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఓటీటీ మార్కెట్ కుప్పకూలింది. ఆడియన్స్ థియేటర్స్ కు రావటం తగ్గిపోయింది. 2 నెలలుగా వసూళ్లు లేవు. ఈ దశలో చాలా చిత్రాలకు బడ్జెట్ తగ్గించేస్తున్నారు. మరికొన్ని సినిమాలకు డబ్బు లేక ఆగిపోతున్నాయి. ఈ దశలో ఒక మూవీని దాదాపు 900 కోట్ల బడ్జెట్ తో నిర్మించడం ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. పెద్ద చిత్రాలు తీస్తున్నప్పుడు పెద్ద బడ్జెట్లు పెట్టాల్సింది. అప్పుడే తెరపై భారీతనం కనిపిస్తుంది. ప్రేక్షకులకు థియేటర్ కు రావాలి అనిపిస్తుంది. బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. ఇటీవలి కాలంలో ఆది పురుష్, బ్రహ్మాస్త్ర లాంటి చిత్రాలకు 500 కోట్ల బడ్జెట్ కేటాయించారు దర్శక నిర్మాతలు. సలార్, జవాన్ లాంటి చిత్రాలకి దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టారు. మరి రామాయణం లాంటి చిత్రం అంటే మినిమం 500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆది పురుష్ బడ్జెట్ తీసుకుంటే 500 నుంచి 700 కోట్లు అని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇప్పుడు రణ్బీర్ రాముడి పాత్రలో నటిస్తున్న రామాయణం సినిమాను దాదాపు 900 కోట్లతో తెరకెక్కిస్తున్నారట. అయితే రణ్బీర్ నటించే చిత్రాన్ని దాదాపు 3 భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు. మరి 900 కోట్లు ఒక్కో భాగానికి కేటాయిస్తారా లేక 3 భాగాలకు కలిపి ఈ బడ్జెట్ ను కేటాయించారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా 900 కోట్ల బడ్జెట్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో హైయెస్ట్ బడ్జెట్. విజయ్ దేవరకొండ సాయి పల్లవి కాంబినేషన్ సెట్ కాబోతోందా? ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తున్న న్యూస్ ఇది. అదే నిజమైతే మాత్రం అంతకంటే ఏం కావాలి అంటున్నారు రౌడీ ఫ్యాన్స్. ఇంతకీ ఈ డెడ్లీ కాంబినేషన్ సెట్ చేస్తున్నది ఎవరు? ఇంకెవరు? దిల్ రాజు. పక్కగా కథ కుదరడం కాదు, పక్కగా కాంబినేషన్ సెట్ కావాలి అనుకుంటున్నాడు దిల్ రాజు. ఆల్రెడీ విజయ్ హీరోగా ఫ్యామిలీ స్టార్ తీశాడు దిల్ రాజు. ఇప్పుడు రౌడీతో మరో మూవీ ప్లాన్ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ రీసెంట్ గా దేవరకొండ బర్త్డే రోజున వచ్చింది. ఈ చిత్రానికి రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసారి విజయ్ దేవరకొండతో మూవీని చాలా ప్రెస్టీజియస్ గా తీయాలి అనుకుంటున్నాడు దిల్ రాజు. రౌడీ ఫ్యాన్స్ కు బ్లాక్ బస్టర్ ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకోసం భారీ బడ్జెట్ ను కేటాయించడం మాత్రమే కాదు, హీరోయిన్ గా సాయి పల్లవి డేట్స్ కోసం ట్రై చేస్తున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ సాయి పల్లవి కాంబినేషన్ సెట్
సెట్ అయితే మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ కు బంపర్ ఓపెనింగ్స్ ఖాయం. అయితే సాయి పల్లవి ఈ ప్రాజెక్టులోకి అడుగు పెడుతుందా లేదా అనేది డౌట్ గా మారింది. ఎందుకంటే ప్రస్తుతం సాయి పల్లవి చాలా సెలెక్టెడ్ గా మూవీస్ చేస్తోంది. బాలీవుడ్ లో అతి పెద్ద ప్రాజెక్ట్ రామాయణంలో నటిస్తోంది. అది కాకుండా తెలుగులో నాగ చైతన్యతో ఒక చిత్రం, తమిళంలో మరో మూవీలో నటిస్తోంది. చేతిలో ఇన్ని ప్రాజెక్ట్స్ పెట్టుకుని రౌడీకి లేడీ పవర్ స్టార్ డేట్స్ ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.